హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్జీకే స్పోర్ట్స్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? ప్రో కబడ్డీ సీజన్ టైంలో మన తెలుగు టైటన్స్ టీమ్ ఏ విధంగా ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే నేను థంబ్నైల్లో కూడా ప్రో కబడ్డీ సీజన్ 10 తెలుగు టైటన్స్ టీమ్ అని హైలైట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ప్రో కబడ్డీ సీజన్ 10 తెలుగు టైటన్స్ టీమ్ ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రిటెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా ఇద్దరు ప్లేయర్స్ని మాత్రం రీటైన్ చేసుకోవాలని చెప్పడం జరుగుతోంది. ఫస్ట్ ప్లేయర్ సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ మరి గత కొన్ని మ్యాచెస్గా సూపర్ ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. ఎవ్రీ మ్యాచ్లో కూడా సూపర్ టైం స్కోర్ చేస్తున్నాడు. సో ఇలాంటి పర్ఫార్మెన్స్ వచ్చే సీజన్లో తెలుగు టైటన్స్కి ఇవ్వాలి అంటే కనుక తప్పకుండా మరి సిద్ధార్థ్ దేశాయ్ని రీటైన్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఆక్షన్కి ముందుగా రీటైన్ చేసుకుంటే కనుక 22,50,000కి అతను మనకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ పెడితే కనుక 23,00,000కి తను దొరికేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆక్షన్కి ముందుగా రీటైన్ చేసుకోవాలి సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ని. అండ్ సెకండ్ రీటైన్ ప్లేయర్గా విశాల్ భారద్వాజ్ని రీటైన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే తను కూడా ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అండ్ గుడ్ మోటివేటర్ కూడా. టీంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలనే దానిపైన కూడా ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ ప్లేయర్ని, ఒక అగ్రెసివ్ ప్లేయర్గా ఉన్నటువంటి విశాల్ భారద్వాజ్ని కూడా రీటైన్ చేసుకోవడం బెటర్. అండ్ ఆక్షన్కి ముందుగా విశాల్ భారద్వాజ్ని కనుక రీటైన్ చేసుకోవాలి అంటే కనుక అరౌండ్ 34 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ ఆక్షన్లో రీటైన్ చేసుకున్నా కూడా దాదాపుగా ఇదే ప్రైస్కి తను వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బెటర్ రీటైన్ ఆక్షన్కి ముందుగా రీటైన్ చేసుకోవడం అనేది. అండ్ ఇక ఆక్షన్లో పిక్ చేసుకోవాల్సినటువంటి ప్లేయర్స్ ఎవరు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా డిఫెన్స్లో చాలా కన్సర్న్స్ కనిపిస్తున్నాయి తెలుగు టైటన్స్కి. ముఖ్యంగా కవర్స్ అండ్ రైట్ కార్నర్ పొజిషన్ అయితే మనకు ఫిక్స్డ్గా పర్ఫామ్ చేయట్లేదు ఎవరు వచ్చినా కానీ. సో ఈ క్రమంలో ఆ కార్నర్స్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ కార్నర్ కోసం అబోజ మెఘాని / నితీష్ కుమార్ వీళ్ళిద్దరిలో ఒక్కనేది తీసుకుంటే వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ విశాల్ భారద్వాజ్తో కలిసి ఆడినటువంటి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కవర్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సీనియర్ నేషనల్స్ చూడాలి మన వాళ్ళు. లాస్ట్ సీజన్ మన సీనియర్ నేషనల్స్ చూసారా లేదని తెలియదు, కానీ సీనియర్ నేషనల్స్లో ఎవరైతే ఫ్లాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళని స్క్వాడ్లోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి ఎవరైతే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ కవర్స్లో ఇస్తారో వాళ్ళని తీసుకుంటే బెటర్. అండ్ లెట్స్ టాక్ అబౌట్ రైడర్స్ అనమాట. ఈ సీజన్లో రైడర్స్ కూడా పెద్దగా కన్సర్న్ అయ్యారని చెప్పుకోవచ్చు. అభిషేక్ సింగ్ పైన ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్నా కానీ అతను మాత్రం సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఈ క్రమంలో ఒక యంగ్ రైడర్స్ అనే స్లాట్ ఏదైతుందో అది చాలా ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫ్యూచర్ స్టార్స్ ఉంటారో వాళ్ళని క్యాప్చర్ చేయడం తెలుగు టైటన్స్ ఇబ్బంది పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో సీనియర్ నేషనల్స్లో ఎవరైతే రైడర్ యంగ్ రైడర్ సూపర్గా పర్ఫామ్ చేశాడో అతని థర్డ్ రైడర్ స్లాట్ కోసం తీసుకోవడం అనేది మస్ట్. అండ్ సెకండ్ రైడర్గా సిద్ధార్థ్ దేశాయికి సపోర్ట్ ఇచ్చేటువంటి కో రైడర్గా ఇంకొక ఎఫిషియెంట్ రైడర్ని 1 crore rupees వరకు వెచ్చించి తీసుకోవడం అనేది ఇట్స్ మస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్లో మనకి మంజీత్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ హర్యానా స్టీలర్స్ అండ్ అదేవిధంగా బెంగళూరు బుల్స్లో కూడా కొంతమంది రైడర్స్ అయితే బయటకు వస్తారు. అండ్ తమిళ తలవస్ కూడా పవన్ శరావత్ని రిలీజ్ చేస్తారు. డిప్టీ కింగ్ ప్రదీప్ నర్వాల్ని యూపీ ఆధారి రిలీజ్ చేస్తారు. సో ఈ క్రమంలో వీళ్ళని సెకండ్ రైడర్స్గా, సిద్ధార్థ్ దేశాయికి కో రైడర్స్గా, వీళ్ళకి ప్యారల్గా పర్ఫామ్ చేసేటువంటి రైడర్స్గా వీళ్ళని తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ లాంటి ప్లేయర్స్ కనుక ఆక్షన్లోకి వచ్చారంటే కనుక వీళ్ళపైన ఎక్కువగా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది మస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సిద్ధార్థ్ దేశాయ్ని ముందుగా రీటైన్ చేసుకోవడం, ఇలాంటి ప్లేయర్ని ఒకరిని తీసుకోవడం అనేది తెలుగు టైటన్స్కి బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. యాక్షన్లో అందరి ప్లేయర్స్ని మనం కొనాలంటే కొనలేము, కానీ ఒక టాప్ నాచ్ ప్లేయర్ని సిద్ధార్థ దేశాయ్కి తోడుగా తీసుకురావాలనుకుంటే మాత్రం మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్లో ఆ వెసులుబాటు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కోచ్ అనేది కూడా ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏ టీం విక్టరీలోనే. సో కోచ్గా ఎవరు ఉండాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లాస్ట్ సీజన్స్లో మనం చూసుకున్నట్లయితే కోచ్లు కూడా చాలా ప్రభావితం చేశారు మ్యాచ్లు అని చెప్పుకోవచ్చు. దబాంగ్ ఢిల్లీ కేసీకి కృష్ణకుమార్ హుడ్డా సార్ వచ్చిన తర్వాత దబాంగ్ ఢిల్లీ వేరు, అంతకుముందు వేరు. సో ఈసారి ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచ్ కోసం తెలుగు టైటన్స్ వెడితే బెటర్ అనేది నా ఒపీనియన్. ఈ లిస్ట్లో మనకి జగ్మోహన్ కిలారు సార్, ఉదయ్ కుమార్ సార్ అండ్ అదేవిధంగా కొంతమంది ఎఫిషియెంట్ కోచెస్ ఎవరైతే సీనియర్ నేషనల్స్లో రైల్వేస్కి అండ్ ఇతర టీంలకి కోచింగ్ చేస్తారో వాళ్ళని తీసుకుంటే బెటర్. అండ్ ఎక్స్పీరియన్స్డ్ కోచెస్ అండ్ యంగ్ ప్లేయర్స్, ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా ప్రో కబడ్డీలో ఫెయిల్ అవ్వలేదని చెప్పుకోవాలి. సో ఎక్స్పీరియన్స్డ్ కోచెస్, యంగ్ రైడర్స్, యంగ్ డిఫెండర్స్తో వెడితే తెలుగు టైటన్స్కి మంచి రిజల్ట్స్ ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ క్యాప్టెన్గా విశాల్ భారద్వాజ్ని ప్రమోట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్, ఎందుకంటే తనకున్నటువంటి గేమ్ అవేర్నెస్ కానివచ్చు అండ్ అదేవిధంగా డిఫెన్స్ పైన తనకున్నటువంటి ఆధిపత్యం కానివచ్చు, అవన్నీ కూడా ఒక గుడ్ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తాయి విశాల్ భారద్వాజ్ని గ్యారంటీగా. అండ్ రైడింగ్ బాధ్యతలను ఇక్కడ పూర్తిగా సిద్ధార్థ దేశాయికి వచ్చే సంవత్సరం ఇచ్చేయచ్చు. అండ్ అతనితో పాటు అతని ఒక రైడర్ ఇంక్లూజన్ అనేది ఖచ్చితంగా తెలుగు టైటన్స్ చేయాలి, ఎందుకంటే ఓవర్ డిపెండెంట్ గత కొన్ని సీజన్స్గా సిద్ధార్థ్ దేశాయ్ పైన లేదంటే కనుక మరి అభిషేక్ సింగ్ పైన జరిగింది. కాబట్టి ఈసారి ఆ ఓవర్ డిపెండెన్సీ అనేది తెలుగు టైటన్స్ మాయం చేయాలి, మటుమా
దాన్ని చెయ్యాలి అంటే కనుక ఖచ్చితంగా సిద్ధార్థ దేశాయికి బ్యాకప్ రైడర్స్ ఉంటారు. అంతే స్ట్రాంగ్ రైడర్స్ తనకి బ్యాకప్ రైడర్స్గా ఉంటే బెటర్, లైక్ నవీన్ కుమార్ కానివచ్చు, అండ్ అదేవిధంగా మంజిత్ కానివచ్చు, మీతూ శర్మ కానివచ్చు, అండ్ అదేవిధంగా భరత్ హోడా లాంటి ప్లేయర్స్ని ప్రొజెక్ట్ చేసి తీసుకురావచ్చు. సో అట్లాంటి ప్లేయర్స్ ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది, ఏంటంటే నేను ఆడకపోయినా వాళ్ళు ఆడతారు, మన ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు, టీం విక్టరీ సాధిస్తుంది, ఆ పైన ఛాంపియన్స్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం టీంలో నెలకొంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిద్ధార్థ దేశాయికి ప్యారలల్ రైడర్స్ ఖచ్చితంగా ఉండాలి. కో రైడర్స్ అంటే సెకండరీ రైడర్స్ కాదు, ప్యారలల్ రైడర్స్ ఉంటే ఆ ధైర్యం ఆ భరోసా అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి తెలుగు టైటన్స్ టీం ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మీరు ఏ ప్లేయర్స్ తెలుగు టైటన్స్కి రావాలనుకుంటున్నారు, అండ్ అదేవిధంగా ఏ కోచ్ తెలుగు టైటన్స్కి రావాలనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో మీ ఒపీనియన్గా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఆ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి మాత్రం ట్రై చేయండి. అండ్ అదేవిధంగా జాయిన్ బటన్ కూడా త్వరలో మన ఛానల్కి వస్తుంది, కాబట్టి జాయిన్ అయ్యవ్వాలి అనుకున్న వాళ్ళని కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మంది SGK Sports 1, సో వెంటనే వెళ్ళి మరి ఫాలో అయితే చేసేయండి.